బుల్లితెర మీద సుడిగాలి సుధీరణ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందంటే ప్రతి ఒక్క అభిమాని కూడా సుధీరణ షోస్ రావాలని చెప్పేసి కోరుకునేంత. అయితే బేసిక్గా సుధీరణ ఎప్పుడైతే సూపర్ సింగర్ జూనియర్లకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారానికి 2 సార్లు అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి. అయితే బేసిక్గా సూపర్ సింగర్ జూనియర్కి సంబంధించి రీసెంట్గా ఒక ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ ప్రోమోలో చాలా అంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్ అయితే మనకు కనిపించాయి. అండ్ బేసిక్లీ సుధీరణకు సంబంధించి ఒక ఎంటర్టైన్మెంట్ విభాగంలో అయితే సుధీరణ తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో సుధీరణ యాంకర్ అనసూయ గారు ఇద్దరు కూడా అయితే యాంకరింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ జడ్జెస్గా మనకి చిత్ర గారు, హేమచంద్ర గారు అయితే ఇక్కడ జడ్జెస్గా ఉన్నారన్నమాట. సో ఇలాంటి సందర్భంలోనే చిత్ర గారు అయితే ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా అట్రాక్టబుల్గా అయితే ఉంటున్నారండి. సో ఆ మధ్యకాలంలో చాలా అంటే చాలా మొహమాట పడేవారు, సో ఇప్పుడు చాలా అంటే చాలా ఫ్రీగా అయితే ఉంటున్నారు. సో దీని అన్నిటికీ కారణం కూడా సుధీరణ అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే సుధీరణ చిత్ర గారికి అంతగా కనెక్ట్ అయ్యారు అమ్మ అమ్మ అంటూ చెప్పేసి సుధీరణ అయితే చాలా అంటే చాలా ఫ్రీడమ్గా అయితే చిత్ర గారు అయితే ఆటపాటిస్తూనే ఉన్నారన్నమాట. సో ఇలాంటి సందర్భంలోనే చిత్ర గారు కూడా రీసెంట్గా మనకైతే సుధీరణకి అయితే చేయి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అని చెప్పేసి సుధీరణ అంటాం. సో దీనికి అనుగుణంగానే ఒక కామెడీని కూడా క్రియేట్ చేయడం చాలా అంటే అద్భుతంగా ఉందండి. అండ్ అదేవిధంగా ఇందులో చిత్ర గారు అయితే సాంగ్స్ కూడా అద్భుతంగా పాడుతూనే ఉన్నారు. బేసికలీ ఇదంతా కూడా ఒక సూపర్ సింగర్ జూనియర్ అంటే ఒక జూనియర్స్ పాడే సింగింగ్ షో అయినప్పటికీ కూడా ఇక్కడ చిత్ర గారు, హేమచంద్ర గారు, సో వీళ్ళు కూడా అయితే సాంగ్స్ పాడి ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నారన్నమాట. సో మెయిన్గా సుధీరణ చేసే కామెడీ కానీ, చిత్ర గారు పాడే పాటలు కానీ, సో చిన్నపిల్లలు చేసే అల్లలు కానీ ఈ షోకి చాలా అంటే చాలా హైలైట్ అవుతున్నాయని టాక్ వస్తుందన్నమాట. సో మొత్తానికి రేటింగ్స్ కూడా అయితే కొంచెంగా పెరుగుకుంటూ హై లెవెల్ టీఆర్పీ రేటింగ్స్ కూడా నమోదు చేసుకుంటున్నాయన్నాయి. సో బేసిక్గా సుధీరణ ఇలాగే షోస్ అన్నిటి కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుందాం. జై హింద్.